వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ, నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం రంగాపూర్ గ్రామంలో గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు చేసిన శుభ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డికి, ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణకి మరియు గంగపుత్ర కార్పొరేషన్ ఏర్పాటు కోసం కృషి చేసినటువంటి కాంగ్రెస్ ఫిషర్మన్ అధ్యక్షుడు మెట్టు సాయికుమార్కి బాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగపుత్ర కాంగ్రెస్ కార్యకర్తలు మరియు గంగపుత్ర సోదరులు పాల్గొనడం జరిగింది. రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన శాసనసభ్యులు డాక్టర్ వంశీకృష్ణ గారికి, అదేవిధంగా మన ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్ గారికి ముగ్గురికి పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఎందుకంటే గత ఇన్ని సంవత్సరాల నుంచి మన యొక్క గంగపుత్రులను పట్టించుకోని ప్రభుత్వాలు ఈరోజు మన గంగపుత్రుల మీద పెద్ద మనసుతో మనకు కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందుకోసానికి ఈరోజు ప్రతి ఒక్క విలేజ్ లో ఎక్కడైతే గంగపుత్రులు ఉన్నారో అక్కడ పాలాభిషేకాలు చేస్తున్నారు. అందులో భాగంగానే గంగాపూర్ గ్రామంలో కూడా పాలాభిషేకం చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లా గంగపుత్ర సంఘం అధ్యక్షులు నాగరాజు గారికి, అదేవిధంగా రంగాపూర్ గ్రామ అధ్యక్షులు నాగయ్య గారికి, గంగపుత్రులకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇదే విధంగా మనం గంగపుత్రులము అంచెలంచెలుగా ఎదగాలని మనకు గవర్నమెంట్ సాయం చేస్తుంది కాబట్టి మనం ఇట్లా ఈ యొక్క ఈ కార్యక్రమాలని మనం సద్వినియోగం చేసుకొని మనం పైకెదగాలని నా ఉద్దేశము. గంగపుత్ర అందరం ఐక్యంగా ఏదైనా సాధించవచ్చు. అందుకోసరికే మనం గంగపుత్రం అందరం ఐక్యంగా ఉండాలి. మనకు వచ్చేటువంటి మన నిధులను మనం సద్వినియోగం చేసుకోవాలని చెప్పి సందర్భాన్ని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన శాసనసభ్యులు వంశీకృష్ణ గారు మన మీద పెద్ద మనసుతో మన గ్రామానికి కూడా మన గంగపుత్రం ఎక్కువ ఉన్నాం కాబట్టి మనకు అన్ని విధాలు మనకు సహాయ శక్తులు అందిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా అందరం కలిసి ఎమ్మెల్యే గారిని గిట్ల మనం ఆయన దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన పనులు గిట్ల తీసుకొచ్చుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాం.